అమరావతి బాండ్లపై సెబీకి ఫిర్యాదు. చంద్రబాబుకు ఉండవల్లి కొత్త ఫిట్టింగ్. అమరావతి బాండ్లపై సెబీకి ఫిర్యాదు చేస్తా. చంద్రబాబుకు ఉండవల్లి కొత్త ఫిట్టింగ్. అమరావతి బాండ్లను కేవలం 9 మందికి మాత్రమే చంద్రబాబు విక్రయించిన అంశాన్ని వెలుగులోకి తెచ్చిన ఉండవల్లి మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అమరావతి బాండ్లపై ప్రభుత్వం సమాధానం చెప్పకపోతే త్వరలోనే సెబీకి ఫిర్యాదు చేస్తారని ఆయన స్పష్టం చేశారు. అమరావతి బాండ్లు కొనుగోలు చేసిన వారిలో ఒకరి విషయంలో నేరం జరిగిందని, సెబీ నిబంధనలు ఉల్లంఘించారని ఉండవల్లి చెప్పారు. కన్సల్టెంట్ గా ఉన్న వ్యక్తే ఆ తర్వాత అరేంజర్ గా మారి ఆ తర్వాత స్వయంగా బాండ్లు కొనుగోలు చేశాడని ఉండవల్లి వెల్లడించారు. ఇలా చేయడం సెబీ చట్టం ప్రకారం నేరమని చెప్పారు. ఇలా చేసినందుకే గతంలో చంద్రబాబు విజన్ 2020 డాక్యుమెంటరీ సిద్ధం చేసిన మెకన్సీకి చెందిన వ్యక్తికి 2 ఏళ్ల జైలు శిక్ష పడిందని ఉండవల్లి గుర్తు చేశారు. గత అసెంబ్లీ వేదికగా చంద్రబాబు రాష్ట్రంలో 18 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు వచ్చాయంటూ గత అసెంబ్లీ వేదికగా చంద్రబాబు చెప్పారని ఉండవల్లి గుర్తు చేశారు. అసెంబ్లీలో చంద్రబాబు చెప్పడంతో తాను కూడా నిజమే అయి ఉండొచ్చని భావించానన్నారు. కానీ ఇటీవల రాజ్యసభలో జరిగిన తంతు చూశాక తనకు అనుమానం వచ్చిందన్నారు. ఏపీలో పరిశ్రమలకు రాయితీలు ఇచ్చామని, వాటిని ఏపీ వాడేసుకుందని రాజ్యసభలో జీవీఎల్ నరసింహారావు చెప్పగానే టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లేచి 4 ఏళ్లలో ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదంటూ నినాదాలు చేస్తూ అడ్డుపడ్డారని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. చంద్రబాబు ఏకంగా అసెంబ్లీ వేదిక పై నుంచే 18 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెబితే రాజ్యసభలో టీడీపీ ఎంపీలు ఒక్క పరిశ్రమ కూడా రాలేదని చెప్పారన్నారు. చంద్రబాబు 18 లక్షల కోట్ల విలువైన పరిశ్రమల లిస్టు ఇస్తే ఒక హెలికాప్టర్ ను తీసుకుని మీడియా వారితో కలిసి వెళ్లి పరిశీలన చేస్తారని ఉండవల్లి చెప్పారు. నిజంగా పరిశ్రమలను తెచ్చి ఉంటే ఈ హెలికాప్టర్ ప్రతిపాదనకు చంద్రబాబు అంగీకరించాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. 30 ఏళ్ల పాటు తాను వైఎస్ వెంట ఉన్నానని, ఆయన డబ్బు మనిషి కాలేదని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అసలు డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చేవారు కాదని ఉండవల్లి చెప్పారు.